బాధాకరమైన చర్చ మరొక స్ఫూర్తిదాయకమైన చర్చ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా చాలా మందికి తెలిసిన ఒక హక్కుల గొంతుక నిరంతరం ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు అధికారాల కోసం నినదించిన స్వరం శారీరక లోపం ఉన్న ఏ మాత్రం వెనుకాడని స్ఫూర్తి యంత్రం ఆ యంత్రాన్ని ఏదో కుట్రలు చేశారంటూ జైల్లో పెట్టి ఆయనకి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా అందనివ్వకుండా చివరికి జైల్లో ఖైదీలకుండే కనీస హక్కులు కూడా రాకుండా మందులు వేసుకునే హక్కును కూడా హరించి వేసి 14 రకాల మందులు వేసుకోవాల్సిన ఆ ప్రొఫెసర్కి మందులు కూడా అందివ్వకుండా ఫిజియోథెరపీ చేస్తే తప్ప శరీరం కదలలేని పరిస్థితిలో ఫిజియోథెరపీని ఆపేసి ఒక మేధస్సు మాత్రమే పనిచేసే అచేతన అవస్థకి తీసుకెళ్లిపోయిన ఈ రాజ్యం అయినా చెక్కు చెదరని దృఢ విశ్వాసంతో ఆ గొంతుక ఆ స్ఫూర్తి యంత్రం జైల్లో ఖైదీల హక్కుల కోసం పోరాడాలి అంతే తప్ప ఒక దిక్కులేని చావు చావరాదు ఒక అచేతనమైన చావు చావకూడదు నా చావులోనూ ఒక పోరాటం ఉండాలని చెప్పిన గొంతుక చెబుతున్న గొంతుక నాగపూర్ సెంట్రల్ జైల్లో ఆమరణ దీక్ష ప్రారంభించారు నిన్న ప్రొఫెసర్ సాయిబాబా ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది ఆయన చేసిన తప్పేంటి ఆయనకున్న హక్కులేంటి ఆయన బ్రతికే హక్కుని కాలరాసే హక్కు ఈ రాజ్యానికి ఎవరిచ్చారు రాజ్యాంగం చెప్పిన మౌలిక సూత్రాలు ఏమైనాయి జైల్లో రాజకీయ ఖైదీలకు ఉండాల్సిన హక్కులను కూడా హరించే హక్కు ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారు అసలు ప్రొఫెసర్ సాయిబాబా అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునేనా అచేతనంగా కదలలేని స్థితిలో ఉన్నారనే కనీస స్పృహ మానవత్వం మానసికమైన స్పృహ కూడా లేకుండా ప్రభుత్వాలు ఎందుకు ఆయన్ని బంధించాయి మందులు ఇవ్వకుండా ఒక ఖైదీని జైల్లో ఉంచారంటే బతికుండగానే చచ్చిపోతాడనా చచ్చిపోవాలనా ఈ ప్రభుత్వాల యొక్క ఈ ఉద్దేశం ఏంటనేది చిన్న బ్రేక్ తర్వాత చర్చలో చూద్దాం రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ కదలలేని స్థితిలో కూడా కటకటాల్లో మగ్గుతూ తోటి ఖైదీలతో పాటు దేశవ్యాప్తంగా కటకటాల్లో మగ్గుతున్న రాజకీయ ఖైదీల కనీస హక్కుల కోసం ఆమరణ దీక్ష ప్రారంభించిన అది కూడా అచేతన స్థితిలో కదలలేని స్థితిలో చెయ్యి కూడా కదల్చలేని స్థితిలో ఏనాడో ఆయన కాళ్ళు పంచేయని స్థితి ప్రొఫెసర్ సాయిబాబా అలాంటిది ఇప్పుడు జైలు అధికారులు కనీసం ఫిజియోథెరపీ కూడా ఆలోచించకపోవడం కుటుంబ సభ్యులు తీసుకెళ్లిస్తే మందులు తీసుకెళ్లిస్తే మందులు కూడా అందించని పరిస్థితి ఈ పరిస్థితుల్లో క్రమక్రమంగా శుష్కించిపోతున్న శరీరాన్ని క్షీణించిపోతున్న ఆరోగ్యాన్ని లెక్క చేయక మనోబలంతో మానసిక స్థైర్యంతో తానేంటో నిరూపించాలి తానేంటో హక్కులను కాపాడే పరిస్థితిలో ఏదో ఒక సామాన్యమైన చావు ఒక అచేతనమైన చావు చావకూడదు చివరి క్షణాల్లో కూడా ఈ దేశంలో హక్కుల కోసం పోరాడే ఒక గొంతునే నిలవాలంటూ నిన్ననే ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ దీక్షకు పూనుకున్నారు దాని మీద మనతో డిబేట్లో పాల్గొనడానికి వచ్చారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్దేవుడు గారు వీరు ప్రొఫెసర్ సాయిబాబా సోదరులు తమ్ముడు అలాగే ప్రముఖ న్యాయవాది పౌర హక్కుల ఉద్యమకారులు వి రఘునాథ్ గారు అండ్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అలాగే తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షులు రవిచంద్ర గారు మనతో డిబేట్లో పాల్గొంటున్నారు ముందుగా రఘునాథ్ గారు చెప్పండి యా ప్రొఫెసర్ సాయిబాబా గారి విషయంలో జరుగుతున్న అరాచకాన్ని విశ్లేషించమంటే మీరేమని విశ్లేషిస్తారు ఇది చాలా స్పష్టంగా ఒక ఒక భావజాలం మీద చేస్తున్నటువంటి ఒక దాడి ఆలోచనలని ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక
ఐడియాస్ మీద జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దాడిగా దీన్ని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతర్జాతీయ సంస్థలు, ఆమ్నిస్టీ ఇంటర్నేషనల్, యునైటెడ్ నేషన్స్ లాంటి సంస్థలు ప్రధానంగా ఈ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా స్పష్టంగా సాయిబాబాకు సంబంధించినటువంటి కేసు కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఒక కుక్కల కేసు పెట్టి మొత్తంగా కూడా ఒక యాంటీ టెర్రర్ లాస్ కింద యుఏ ఒక యుఏపిఏ లాంటి ఊపా లాంటి చట్టాల కింద తనను ఒక కన్విక్షన్ వేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ఒక క్రిమినల్ లా యొక్క క్రిమినల్ ప్రిన్సిపల్స్ కు వ్యతిరేకంగా వేశారనేటటువంటిది మనం చూడొచ్చు. స్పష్టంగా నేనైతే దాదాపుగా ఏదైతే కన్విక్షన్ పడినటువంటి జడ్జిమెంట్ 800 pages ఉన్నటువంటి జడ్జిమెంట్ని నేను చాలా స్పష్టంగా చదవడం జరిగింది. అయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఆ జడ్జిమెంట్ లో చూస్తే బేసిక్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్, బేసిక్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కి వ్యతిరేకంగా కోర్టు అలాంటి తీర్పు ఇవ్వడం అనేటటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్. ఎందుకంటే అతనికి సాయిబాబా ఎందుకంటే ఈరోజు ప్రపంచం కానీ దేశం మొత్తం ప్రజలకు తెలియాల్సింది ఏంది ఇంత లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేటటువంటి నేరం ఏం చేశాడు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటిది అవసరం ఉంది. అయితే మొత్తంగా తన మీద నేరం అతని మీద ఉన్నటువంటి ఛార్జ్షీటు సాయిబాబా అనేటటువంటి వ్యక్తి ఒక ఆర్డీఎఫ్ కి ఒక బాధ్యుడు అయితే తను మావోయిస్టులతో లింక్స్ ఉన్నాయి అండ్ ఇంకొక ఆరోపణ ఏంటంటే హీ వేజ్డ్ ఏ వార్ అగెన్స్ట్ ది నేషన్ అనేటటువంటి ఈ యొక్క రెండు ఆరోపణల మీద తనకి కోర్టులో ట్రయల్ కండక్ట్ చేయడం జరిగింది. మొత్తంగా తనను సాయిబాబాను అరెస్ట్ చేసే విధానం కావచ్చు, దాని తర్వాత సెర్చ్ కావచ్చు, సీజర్ కావచ్చు, మొత్తంగా కూడా ఏదైతే జస్ట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ కు వ్యతిరేకంగా చేయడం జరిగింది. అయితే ఆ రోజు చాలా స్పష్టంగా సాయిబాబా ట్రయల్ జరుగుతున్నటువంటి క్రమాన్ని మేము గమనిస్తే అందులో ఉన్నటువంటి 23 మంది సాక్షులలో 22 సాక్షులు అంతా పోలీస్ సాక్షులే. అయితే ఎక్కడ కూడా ఒక క్రెడిబుల్ ఎవిడెన్స్ లేనటువంటి ఒక రికార్డ్స్ తోటి ఒక ప్రిజంప్షన్స్ తోటి సాయిబాబాకి ఆ రోజు జరుగుతున్నటువంటి ట్రయల్లో దాదాపు అందరం కూడా ట్రయల్ ని అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళము, ఆ రికార్డ్స్ చూసినటువంటి వాళ్ళం అందరం కూడా ఇట్ ఇస్ అ క్లీన్ కేస్ ఆఫ్ అక్విటల్ అని అనుకున్నటువంటి ఒక సందర్భాలు అవి. కానీ ఇట్ వాస్ వెరీ షాకింగ్ టు ది ఎంటైర్ సొసైటీ. ఒక దాదాపుగా దేశవ్యాప్తంగా మాట్లాడినటువంటి చాలా మంది లీగల్ లుమినరీస్ దే వర్ షాక్డ్ బై సీయింగ్ ద జడ్జ్మెంట్. అయితే జడ్జ్మెంట్ లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా ఇంత క్రిమినల్ లాని కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ కి విరుద్ధంగా పోయి ఎట్లా ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ డిసగ్రీడ్ పద్ధతిలో సాయిబాబా మీద కన్విక్షన్ వేసింది అనేటటువంటిది ఈ విధంగా కూడా ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. అయితే శిక్ష పడిన తర్వాత హైకోర్టు హయ్యర్ జుడిషియరీ ప్రధానంగా ఏంటంటే ఏదైతే ట్రయల్ కోర్టు కానీ కింది కోర్టులు వేసినటువంటి శిక్షను ఇమీడియట్ గా అపీల్లో రివ్యూ చేయాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళ సుప్రీం కోర్టు హైకోర్టుకి ఉంటుంది. హైకోర్టు కూడా చాలా ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటంటే ఆ సెంటెన్స్ ని సస్పెండ్ చేయడానికి నిరాకరించింది. నిరాకరించడమే కాకుండా నిజంగా కూడా సాయిబాబాకి సంబంధించినటువంటి చాలా చాలా సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ అయినటువంటి తన యొక్క 90% ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ అయినటువంటిది దాన్ని ఇగ్నోర్ చేయడం జరిగింది. తల్లి చనిపోయినప్పుడు కూడా కనీసము తనకి ఒక పెరోల్ ఇవ్వడం ఇగ్నోర్ చేసింది. అనేక అంటే నిజంగా కూడా ఒక ట్రయల్ కోర్టులో శిక్ష పడితే హైకోర్టు లాంటి చోట ఇది నెలల తరబడి జైల్లో ఏళ్ల తరబడి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇమీడియట్ గా విత్ ఇన్ ది అపీల్ పీరియడ్ లోనే దాన్ని చూసిన తర్వాత దాని సెంటెన్స్ ని సస్పెండ్ చేయొచ్చు. బట్ దట్ వాస్ నాట్ డన్. దిస్ క్లియర్లీ షోస్ అస్ ఈరోజు ఎట్లా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు న్యాయ వ్యవస్థ మీద కూడా ఎంత ఒత్తిడి పెడుతున్నాయి, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేటటువంటిది మనం చూడొచ్చు. ఇదే మోడల్లో ఈరోజు జిఎన్ సాయిబాబాకి ఏదైతే మోడల్ ఆఫ్ ఒక పర్సిక్యూషన్ జరిగిందో, ఏదైతే ఈ ట్రయల్ జరిగిందో ఈరోజు అదే మోడల్లో ఈరోజు ఎన్ఐఏ కూడా ఈరోజు భీమా కొరేగావ్ కేసుని కూడా అదే పద్ధతిలో తీసుకెళ్తున్నటువంటిది మనం చూస్తున్నాం. మన సుప్రీంకోర్టు ఒకవైపు ఏమో అనేక తీర్పులు ఇది మనం చాలా అనేకమైన తీర్పులలో బెయిల్ ఇస్ ఏ రూల్, జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అని మాట్లాడినటువంటి తీర్పులు ఉన్నాయి. అబూ బయాన్ లాంటి జడ్జ్మెంట్స్ లలో మియర్లీ హ్యావింగ్ ఏ మావోయిస్ట్ ఐడియాలజీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా సాయిబాబా కేసులో ఎక్కడ కూడా దెర్ ఇస్ నో అఫెన్స్ ఎట్ ఆల్. ఆ ఎంటైర్ ఛార్జ్ షీట్ చూస్తే ఓన్లీ వాళ్ళ యొక్క మెటీరియల్ పెన్ డ్రైవ్ల మీద, సీడీల మీద, హార్డ్ డిస్క్ల మీద,
ఆ సీజర్ చేసినటువంటి వ్యక్తి ఒక ఇల్లిటరేట్ ని బేస్ చేసుకొని ఈరోజు గడ్చిరోలి కోర్టు వేసినటువంటి శిక్ష ఈరోజు నిజంగా కూడా న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రిమినల్ లా పూర్తిగా రివర్స్ చేసి అందుకే ఈ యుఏపిఏ లాంటి చట్టాలు ఏవైతే జనరల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని రివర్స్ చేస్తూ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది అనేక సందర్భాలలో దాదాపుగా దేశవ్యాప్తంగా అనేక సంఘాలు మేధావులు యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ సామాన్యులు ప్రజా సంఘాలు దాదాపు తన జైల్లో ఉంటున్నప్పటి నుంచి దాదాపుగా మాట్లాడుతూనే ఉన్నాయి డిమాండ్ చేస్తూ ఉన్నాయి చేస్తున్నప్పుడు గాని ఈ రోజు చాలా అసలు మినిమం రెస్పాన్స్ లేనటువంటి ఒక స్థితిలో ఇంకా మొండి వైఖరితో ఒక్క నిమిషం రఘునాథ్ గారు ఒక్క నిమిషం ఒకసారి వారి బ్రదర్ తో మాట్లాడదాం రాందేడు గారితో రాందేడు గారు నమస్కారం నమస్కారం అండి సాయిబాబా గారికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి మీకున్న సమాచారం అసలు ప్రభుత్వం చూడడానికి కానీ కలవడానికి కానీ మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ సెంట్రల్ జైలు ఆఫీసర్స్ అధికారులు కానీ అనుమతిస్తున్నారా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది కోవిడ్ వచ్చినప్పటి నుంచి అంటే గత 6 నెలల నుంచి ఫ్యామిలీ మెంబర్స్ కానీ అడ్వకేట్స్ కానీ డైరెక్ట్ ములాఖాత్ ఇవ్వట్లేదు ఇప్పటివరకు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 15 రోజులకు ఒక్కసారి ఆ కుటుంబ సభ్యులతో ఫోన్ చేసి మాట్లాడిస్తారు అది 5 నుంచి 6 నిమిషాలు 6 నిమిషాలలో ఈ మధ్యకాలంలో 5-6 నిమిషాల్లో కూడా కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి గత 10 రోజుల క్రితం మాకు ఫోన్ చేసిన సాయిబాబా ఫోన్ చేశాడు ఇంటికి దాంట్లో మాకు చెప్తున్నది ఏంటంటే మేము ప్రతీ నెలా పంపిస్తున్న మెడిసిన్స్ అడ్వకేట్ ద్వారా ఆయనకి అందట్లేదు అనేది ఒకవేళ ఇచ్చిన 1 వీక్ 2 వీక్స్ తర్వాత ఇస్తాం ఇప్పుడు 2 మంత్స్ కూడా అయిపోయింది కోవిడ్ నుంచి జరగడం కూడా మేము ఇవన్నీ ముందే ఆలోచించుకుని ఏం చేస్తున్నామంటే ఒక నెలకు సరిపడ 15 రోజులు సరిపడ మందులు ముందే ఇస్తాం మేము వెళ్ళడమో లేదా అడ్వకేట్ వెళ్ళడంలోనో ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతాయని ముందే ఇస్తున్నా ఆ మందులన్నింటినీ జైలు అధికారులు లేదా జైలు డాక్టర్ తీసుకుని వాళ్ళ దగ్గరే పెట్టుకుని సాయిబాబాకు మాత్రం ఒక 1 వారం రోజులకు సరిపడ మెడిసిన్స్ ఇస్తున్నారు 1 వారం రోజుల్లో ఆయన వాడిన తర్వాత వాటిని మళ్ళీ తిరిగి ఇంకా ఉన్నాయి కదా మెడిసిన్ లేవంటే లేవండి అవి ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయి మళ్ళీ వాళ్ళు తెచ్చేవాళ్ళు అంటున్నారు ఈ విధంగా ఆయనకి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అందట్లేదు సో ఇవే కాకుండా గత 6 నెలల నుంచి కూడా పేపరు న్యూస్ పేపర్ అనేది మొత్తం బంద్ చేశారు కోవిడ్లో ముందు బుక్స్ పేపర్ ఏమీ లేవా బుక్స్ కొన్ని ఇచ్చారు న్యూస్ పేపర్లో కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం న్యూస్ పేపర్ తీసుకురావడమే మానేశారు అంతకుముందు కూడా తను కొనుక్కోవాలి అక్కడ క్యాంటీన్లో పేపర్ దానికోసం మేము ప్రతి నెల మందులు డబ్బులు పంపిస్తూ ఉంటాం ఫ్రూట్స్ కానీ ఏమైనా ఆయన కొనుక్కుంటూ ఉంటాడు న్యూస్ పేపర్ కూడా కొనుక్కుంటాడు ఆయన అక్కడనే జైల్లోని కాబట్టి దానికి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాలు ఏం తెలియదు తనకి ఫోన్ లేదు టీవీ లేదు ఏమీ లేదు కాబట్టి మేము అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన వార్తలు తన గురించి వచ్చిన వార్తల్ని పేపర్ క్లిప్పింగ్స్ ఇంగ్లీష్లో వచ్చినా మాత్రమే తెలుగు ఎలవ్ చేయరు తెలుగు బుక్స్ ఎలవ్ చేయట్లేదు తెలుగులో ఉన్న ఏ మెటీరియల్ని కూడా ఎలవ్ చేయట్లేదు తను రాసిన కవితలు ఇంగ్లీష్లో రాసిన కవితను తెలుగులో పుస్తక రూపంలో తీసుకొచ్చింది ఆ పుస్తకాన్ని కూడా ఎలవ్ చేయలేదు వాళ్ళు ఇప్పటివరకు సో కాబట్టి ఇంగ్లీష్ పేపర్ క్లిప్పింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఒకసారి పోస్ట్ చేస్తున్నాం ఆ క్లిప్పింగ్స్ కూడా ఇవ్వట్లేదు ఆయనకి ఆ క్లిప్పింగ్స్తో పాటు ఆయన భార్య వసంత ఏమన్నా మా వదిన ఏమన్నా లెటర్ రాసి లెటర్తో పాటు ఇవి జత చేసి పంపిస్తే లెటర్ను కూడా ఇవ్వట్లేదు పేపర్ క్లిప్పింగ్స్ పెట్టి లెటర్లు ఇవ్వట్లేదు మొత్తం ఆపేశారు ఇప్పుడు మేము వెళ్ళే పరిస్థితి లేదు జైలు ములాఖాత్ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇక్కడ నుంచి పోస్ట్లో అక్కడ ఉన్న అడ్వకేట్కి పోయిట్రీ బుక్స్ లిటరేచర్ బుక్స్ పబ్లిష్డ్ బై ఇంటర్నేషనల్ రిప్యూటెడ్ పబ్లిషర్స్ అండ్ దీస్ బుక్స్ ఆర్ నాట్ బ్యాండ్ బై ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ బ్యాండ్ బై ఎనీ లా ఆఫ్ ద ల్యాండ్ వీటిని కూడా అందివ్వట్లేదు మేము ఇచ్చిన బుక్స్ అన్నింటినీ మీరు లాస్ట్ టైం ఎప్పుడు చూశారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండింది అప్పుడు 15 రోజుల క్రితం ఆయన మాతో మాట్లాడిందేనండి లాస్ట్ మాట్లాడండి నేను అనే చూడడం చూడడం అనేది 6 నెలలు అయిపోయింది ఆరు నెలలప్పుడు ఫిజికల్ మూమెంట్ ఎలా ఉంది ఫిజికల్ మూమెంట్ చూడడానికి లేదండి అక్కడ ములాఖాతులు ఎలాగ ఉంటుందంటే ఒక గ్లాస్ ఉంటుంది దూరం అవును గ్లాస్ అటువైపు ఉంటాడు ఇటువైపు మేము ఉండేది అంతకుముందు అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక జాలి ఉండేది కనీసం మాటలు వినిపించేది అవి తీసేసి ఇప్పుడు ఒక గ్లాస్ డోర్ కింద పెట్టి అటు ఒక టెలిఫోన్ ఇటు ఒక టెలిఫోన్ ఉంటుంది టెలిఫోన్లో మాట్లాడుకోవాలి అది పెట్టిన గ్లాస్ కూడా గ్లాస్ కాదు అది ప్లాస్టిక్ షీట్ మసక మసకగా కనపడుతుంది మసక అసలు ముఖం కూడా చూడలేము చూసే పరిస్థితి లేదు ఆయన మూమెంట్స్ ముఖం కూడా సరిగ్గా కనపడదు సో అటు అంటే ఆయన కూర్చుని ఉంటాడు ఇది హైట్ ఎక్కువ ఉంటుంది ఆయన సగమే చూడగలుగుతాం మేము మేము నుంచుని ఉండాలి ఆయన కూర్చుని ఉంటాడు కాబట్టి ఆయన మేము ఎప్పటి కూడా
ఒక 24 గంటల ప్రయాణం చేస్తూ రౌండ్ ఫోన్ చేసి నాగపూర్ పోతే ములాఖాత్ కోసం 20 నిమిషాలు మాత్రమే ఆయనతో మాట్లాడడానికి ఇస్తారు మాకు. ఇప్పుడు ఆయనది నక్సలైట్ భావజాలం అంటే మావోయిస్ట్ భావజాలము అంటే ఐడియాలజీ చాలా మందికి ఉంటుందండి. ఐడియాలజీ మాత్రమేనా ఎప్పుడైనా వాళ్ళతో కలిసి పనిచేయడము లేకపోతే అడవుల్లోకి వెళ్ళడము లేకపోతే ఆ లోపల సమావేశాల్లో పాల్గొనడము ప్లీనరీస్లో పాల్గొనడం అలాంటివి ఏమన్నా అంటే ఎగ్జాంపుల్ అడుగుతున్నాను నేను. ఆయన ఒక ప్రోగ్రెసివ్ భావజాలంతో ఉన్నాడండి. డెఫినెట్గా చాలా మంది ఉంటారు ఆయన మేధావి. ఇంకొకటి ఆయన ఇంట్లోనే కదలలేడు, అడవిలోకి ఎట్లా వెళ్తాడు? మా చిన్నప్పటి నుంచి ఆయనకు 5వ సంవత్సరం నుంచి పోలియో, అప్పటి నుంచి కదలలేడు ఆయన. ఆ కాలంలో పోలియోకి ఎక్కడ మెడిసిన్ లేదు. మా చాలా కుగ్రామం నుంచి వచ్చాడు, అమలాపురం ఒక 8 కిలోమీటర్ల లోనకున్న కుగ్రామం నుంచి వచ్చిన ఆయన. మా తల్లిదండ్రులు కూడా విద్యావంతులు ఏం కాదు వాళ్ళకి. అయినప్పటికీ వాళ్ళ శక్తిని మించి దగ్గరలో ఉన్న విశాఖపట్నం వరకు పోయి చూపించినప్పటికి కూడా ఆయన కాలు రాలేదు ఆయనకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ అయ్యే వరకు మా అమ్మ కానీ ఈ మధ్య చనిపోయారు ఆగస్ట్ 1 తెలిసిన మా నాన్న కానీ మేం కానీ ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఆయన చేతుల మీద ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇంట్లో ఒక వీల్ చైర్ మీద మాత్రమే నడుస్తాడు. ఒక తిండి తినాలన్నా సరే ఇద్దరు మనుషులు ఉండవలసిందే. మేము అన్నం కలిపి పెట్టమో స్పూన్ ఇవ్వటమో అట్లాంటి ఆయన ఈ ప్లేనరీలోకి వెళ్ళటం అడవిలోకి వెళ్ళటం ఎట్లా పాసిబుల్? అసలు ఎట్లా సాధ్యం? సాధ్యం కానీ విషయం. ఇప్పుడు ఆయన భావజాలం ఏదైనా కానివ్వండి, ఇట్లాంటి ఫిజికల్ వర్క్ చేయనాక ఆయనకి సాధ్యమే కాదు. అసలు ఇంట్లోనే కాదు, ఈవెన్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన కోసం కాలేజీ వాళ్ళు ర్యాంప్ కట్టి తీసుకెళ్ళేవారు పైకి చైర్లో వీల్ చైర్లోనే. ఇంట్లోనే వీల్ చైర్లో ఉంటాడు, బయటికి వెళ్ళిన వీల్ చైర్లో ఉంటాడు. ఇప్పుడైతే వీల్ చైర్ వాడుతున్నాం, ఒకప్పుడు వీల్ చైర్ కూడా లేదు, రిక్షా సైకిల్ రిక్షా ఉండేది, సైకిల్ రిక్షాలోనే వెళ్ళేవాడు ఆయన. లేదంటే మా నాన్న సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు కాలేజీకి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నా ఆయన ఎక్కడికో మీటింగ్కి వెళ్ళడమో అడవిలోకి వెళ్ళడమో లేకపోతే నడవడమో గుట్టల్లోకి వెళ్ళడమో ప్లేనరీలోకి వెళ్ళడం అనేది అసలు సాధ్య ఊహకే అందిన విషయం అది. రైట్. రవిచంద్ర గారు మీకు బాగా చెప్పండి, మీకు బాగా సాన్నిహిత్యం ప్రొఫెసర్ సాయిబాబా, మీరు కలిసి ఒకే రూమ్లో ఉన్నారు చదువుకున్నారు అని కూడా ఉంది చెప్తారు కదా. సో ఏంటి అసలు జరుగుతున్నది, ఎందుకు జరుగుతుంది ఆయనకి? యా డెఫినెట్గా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ చాలామందికి ఉంటుంది ప్రపంచంలో, ఈయనకి ఉంది, అందులో ఆయన మేధావి కాబట్టి డెఫినెట్గా అదే ఇది కాదు. కానీ కుట్ర కేసులు ఎందుకు బనాయించారు ఒకటి, రెండోది అసలు ఈ రకమైన ట్రీట్మెంట్ జైల్లో ఉన్న మనిషికి వీళ్ళు చెప్తుంటే అనిపిస్తుంది కనీసం తన దినచర్యలు తన కాలకృత్యాలు కూడా పాపం అంటే అది ఊహించుకుంటేనే కొంత హ్యూమిలియేటింగ్గా బాధగా ఉంటుంది. మీకున్న అనుభవం ఏంటి, మీకున్న సమాచారం ఏంటి దానికి సంబంధించి? సాయిబాబా సంబంధించి అంటే దేశంలో ఈరోజు సాయిబాబా పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, ఈ దేశం, ఈ పాలకులు ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం పెడుతున్న కేసులను చూస్తే ఈ ప్రజాస్వామ్యానికి మూలమైన ఏది శాసన నిర్మాణ వ్యవస్థ, ఆ తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ, ఈ రెండు విఫలమైన దశల్లో కనీసం ఒక హోప్ ఆఫ్ రే, ఒక కాంతిరేఖ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండేది. కానీ సాయిబాబా విషయాన్ని తీసుకుంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైన కూడా ఆ విశ్వాసం సన్నగిలినట్టు కనబడుతున్నాయి. సాయిబాబా మొదటి నుంచి ఆయనే అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే మరి రిజర్వేషన్స్ కు అనుకూలంగా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత 92-93 ప్రాంతంలో జైల్లో ఉండే ఖైదీల హక్కుల కొరకు అనేక పోరాటాలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జైల్లో ఉండే ఖైదీలకు జైలు మాన్యువల్ ప్రకారం హక్కులు సాధించడానికి తన అనేక పోరాటాలు చేశాడు. ఆ తర్వాత ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరంలో రాష్ట్ర బాధ్యునిగా లేక జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 96 నుంచి 2004 వరకు పనిచేశాడు. ఆ తర్వాత మొత్తంగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక మంది సంబంధాల్లో ఉంటూ 2004లో ముంబై రెసిస్టెన్స్ ఫోరం నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అదా 96లో ఇంటర్నేషనల్ సెమినార్ జాతీయ సమస్యపై నిర్వహించడానికి చేశాడు. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు మీరు అన్నట్టు ఎందుకు ప్రభుత్వం సాయిబాబా పట్ల ఇంత నిర్దయగా ఉంటుంది, భారతదేశంలో ఒక అప్రకట ఎమర్జెన్సీ అమలవుతున్న ఈ క్రమంలో బహుశా ప్రపంచంలోనే ఈ 90-95% వికలాంగుల పట్ల
ప్రభుత్వం లేక పాలక వర్గాలు ఇంత కక్షపూరితంగా ఉండడం అనేది బహుశా ప్రపంచంలోనే ఎక్కడ జరిగి ఉండదు. ఇది ఎందుకు జరుగుతుందంటే సాయిబాబా పట్ల ప్రభుత్వానికి ఎందుకు కక్ష అంటే కేవలం మావోయిస్టుల భావజాలను కలిగి ఉన్నాడనే కాదు, మొత్తంగా ఈ భారతదేశంలో ఉండే ఒక అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా, ఈ పెట్టుబడి అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా ఒక ప్రజా అభివృద్ధి నమూనాను అభివృద్ధి చేయడానికి పోరాడే ప్రజలతోటి, ముఖ్యంగా ఆదివాసుల హక్కుల కొరకు, దళితుల హక్కుల కొరకు, మధ్య భారతదేశంలో ఉండే గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే ఖనిజాల రక్షణ కొరకు, లేక ఆదివాసుల వాళ్ళ హక్కుల హననం పట్ల ఆయన అనేక చొరవ చూపి వాళ్ళ వైపు ఉండి అనేక పోరాటం చేసి వాళ్లకు ఒక గొంతుకలాగా వివరించాడు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కష్టపెట్టింది. అంటే కేవలం ఈరోజు ఇప్పుడు 2018 నుంచి భీమా కోరగం కేసు చూస్తున్నా, కానీ అంతకంటే ముందే 2013 సెప్టెంబర్లో ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న సాయిబాబా నివాసం గైర్హాల్ పైన దాడి చేశారు. ఆ తర్వాత విచిత్రమైన సాయిబాబా కేసులో ఇందాక రఘునాథ్ చెప్పారు లీగల్ గా, విచిత్రం ఏంటంటే 2014 సెప్టెంబర్లో ఆయన అరెస్ట్ చేశారు అతన్ని. సెప్టెంబర్లో ఎందుకు దాడి చేశారు 2013లో అంటే గడ్చిరోలు జిల్లా అహేరిలో ఒక దొంగతనం కేసు జరిగింది, కాబట్టి ఆ దొంగతనం సొత్తు మీ ఇంట్లో ఉంది, మేము సోదాలు చేస్తున్నాం అని ఒక హాస్యాస్పదమైన ఒక కట్టుకథను పోలీసులల్లి అక్కడి నుంచి మొదలైన కేసు. ఈరోజు సాయిబాబాకు శిక్ష పడేంత వరకు అనేక మలుపులు తిరిగింది, మధ్యలో 2 సార్లు బెయిల్ వచ్చింది. 2015 జూన్ నుంచి 2015 డిసెంబర్ వరకు బెయిల్ అయి హైకోర్టు మంజూరు చేసింది. హలో, చెప్పండి సార్, చెప్పండి. హలో హలో, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. వీడియో కొద్దిగా డిస్టర్బ్ అయింది, పర్లేదు, మీరు మాట్లాడండి. సో సుప్రీంకోర్టు బెయిల్ 2016లో మంజూరు చేసింది. 2017 మార్చి వరకు అతను బయటనే ఉన్నాడు. 2017 మార్చి 7 నాడు గడ్చిరోలి కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఆయనతో పాటు ఒక 3 ఆదివాసీలు, అందులో మహేష్ టిర్కీ, విజయ్ టిర్కీ, తర్వాత పాండు నరేట్ అనే 3 ఆదివాసీలు, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి హేమ్ మిశ్రా, తర్వాత ప్రశాంత్ రాహి ఒక జర్నలిస్టు, ఉత్తరాఖండ్ చెందిన జర్నలిస్టు, ఇప్పుడు అమరావతి జైల్లో ఉన్నాడు ఆయన. ఈ 6 శిక్షించింది గడ్చిరోలి హైకోర్టు. ఇందులో విజయ్ టిర్కీకి 10 మాత్రమే శిక్ష పడింది, అతడు ఇప్పుడు బెయిల్పై ఉన్నాడు. ప్రధానంగా ఇప్పుడు మీరు అన్నట్లు న్యాయ వ్యవస్థ సంబంధించి చెప్పుకోవాలంటే గడ్చిరోలి కోర్టు 7 నాడు తను వెలువరించిన 828 పేజీల జడ్జిమెంట్, అందులో జడ్జి ఏమన్నాడంటే, సెషన్స్ కోర్టు జడ్జి ఏమన్నాడంటే, చట్టం నా చేతులు కట్టేసింది, నేను కేవలం జీవిత శిక్ష వరకు ఎప్పుడు పరిమితం అవుతున్నాను, లేకపోతే ఇంతకంటే ఎక్కువ శిక్ష వేసేవాని అని అన్నాడు. అంటే న్యాయ వ్యవస్థకు కానీ లేక కార్యనిర్వాహక వ్యవస్థకు కానీ మొత్తంగా చూస్తే రాజకీయ వ్యవస్థ కానీ ఎంత కక్షపూరితంగా ఈరోజు హక్కుల కార్యకర్తల పట్ల, ప్రజల పట్ల కన్సర్న్తో పనిచేసే వ్యక్తుల పట్ల ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థమవుతుంది. కేవలం ఈరోజు సాయిబాబా వికలాంగుడు లేక నడవలేకున్నాడు, 19 రకాల జబ్బులతో బాధపడుతున్నాడు అని మాత్రమే మానవత్వ కోణంలో కాకుండా హక్కుల కోణంలో చూస్తే ఈరోజు ఈ కేసు సంబంధించి ఎలాంటి సాక్ష్యం లేదు. కేవలం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ పట్ల ఆ జడ్జిమెంట్లో పేర్కొన్నాడు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆధారంగా మేము ఈరోజు ఈ జడ్జిమెంట్ భారతదేశంలోనే తొలి జడ్జిమెంట్ అనుకుంటున్నామని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేవు, ఉదాహరణకు పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్లు అనేకం వాళ్ళు సీజ్ చేశారు, కానీ ఈ పెన్ డ్రైవ్ సీజ్ చేసేటప్పుడు ఎవరైతే పంచులు ఉన్నారో, సాక్ష్యాలు ఉన్నారో, వాళ్ళని పిలిచి గడ్చిరోలి కోర్టు అడిగితే ఆయన జడ్జి అడిగారు, నీకు పెన్ డ్రైవ్ ఏమన్నా తెలుసా అంటే, నాకు పెన్ను తెలుసు కానీ పెన్ డ్రైవ్ తెలియదు అన్నాడు ఆయన. అంటే చాలా ఇరికించడము, కుట్ర కేసులు పెట్టడము మొత్తంగా భారత పాలక వర్గాలకు కొత్త విషయం ఏం కాదు, కానీ సాయిబాబా విషయంలో చాలా గ్లేరింగ్ గా, చాలా నగ్నంగా మొత్తంగా ఈరోజు శిక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఎన్ఐఏ అనే ఏజెన్సీ, ఒక చట్ట వ్యతిరేకమైన ఏజెన్సీ, ఒక రాజ్యాంగ వ్యతిరేకంగా ఈరోజు ఊపా చట్టాన్ని తయారు చేసి ఊపా చట్టాన్ని ఉపయోగించుకొని ఈరోజు శిక్షలు వేస్తున్నది. అందులో
సాయిబాబాకు శిక్ష వేయడం అనేది ఈరోజు భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకమైన విషయాన్ని. ఒక్క నిమిషం రవిచంద్ర గారు, ఒక్క నిమిషము. అసలు సాయిబాబా గారికి ఇంత దారుణమైన సరే జీవిత ఖైదు వేశారు, లేకపోతే ఇంకేదో ఆయన ఇంకేదో పెద్దదేద్దాం అనుకున్నాను కానీ నా చేతులు కట్టేసింది చట్టం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారంటే మరి వారికి వాళ్ళు ఏ రకమైన స్టడీ చేశారో, కేసుని ఏ రకంగా విచారించారో అది సెపరేట్ ఇష్యూ అనుకోండి. కానీ అంతగా ఒక కథల లేని వ్యక్తి, కేవలం మేధస్సుతోనే ప్రపంచాన్ని చదవగలిగిన వ్యక్తి ఎక్కడికో గడ్చిరోలి అడవుల్లోకి వెళ్ళి లేకపోతే ఇంకేదో కోరేగాం కుట్రల్లోకి వెళ్ళి ఎలా చేయగలిగారు, ఏం చేయగలిగారు అనే కనీసమైన ఆలోచన లేకుండా కేసుని దర్యాప్తు సంస్థలు ఎలా ఎస్టాబ్లిష్ చేయగలిగాయి, ఇవాళ జైల్లో ఆయన అనుభవిస్తున్న నరకయాతన కానీ ఇవన్నీ ఎందుకు మినిమం కట్టసీ కూడా, మినిమం హ్యుమానిటీ కూడా లేకుండా వ్యవస్థలు ఎందుకు పనిచేస్తున్నాయి? చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్. లక్ష్మణ్ గారు, సాయిబాబా గారికి సంబంధించి ఏమైపోయినాయి ఈ హక్కులన్నీ ఏమైపోయినాయి? ఓకే, ఇప్పుడు రైట్, ఆయన మీద నేరారోపణలు ఉన్నాయి అనుకుందాం, లేదు నేరం రుజువైందని అనుకుందాం, కేసు ఎస్టాబ్లిష్ చేశారనే దర్యాప్తు సంస్థలు చేశాయనే అనుకుందాం, కోర్టు శిక్ష విధించిందని అనుకుందాం, ఖైదు జీవిత ఖైదు పడిన వాళ్ళని ఇలాగే చూస్తారా జైళ్లలో? కనీసం 90% వీటితో కదలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఒక ఖైదీగా ఉంటే ఖైదీగా ఉన్నవాడికి బతికే హక్కు ఉండదా, ఆరోగ్య హక్కు ఉండదా? ఈ రెండింటితో పాటు కసబ్ లాంటి వాడినే ఏసీ రూమ్లో పెట్టి చూసుకున్న ఈ వ్యవస్థ, ఒక ఒక అద్భుతమైన ప్రొఫెసర్ని ఇలాగే నా చూసేది. అదే వెంకటకృష్ణ గారు సార్, ఇవాళ ఒక వరంగల్ లో ఒక సంఘటన జరిగింది. ఆ వరంగల్ పోలీసులు దాదాపుగా ప్రజా సంఘాలకు సంబంధించిన మహిళలను మగవాళ్లను ఒక 7-8 మందిని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు అని అడిగితే మీరు ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా అని, ఆ ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు అని చేశారు. వాళ్ళు ప్రెస్ మీట్ ప్లాన్ చేయలేదు, ప్రెస్ ప్లస్ క్లబ్ బుక్ చేయలేదు, ఎక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇందులో ఎంత వాస్తవం ఉందో ఇవాళ సంఘటన, వాళ్ళంతా వాళ్ళే 100 నాలుకగర్చుకొని మళ్ళీ సాయంకాలానికల్లా వదిలేసిండ్రు. ఇది ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్, ఐ టెల్ యూ వెంకటకృష్ణ. భారతదేశంలో హక్కులకు సంబంధించిన కోణము, ఆ దృక్పథము ఎటెళ్ళిపోతుంది అనేది పాలకులు ఎంత కఠోరంగా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు అనేది మనకు ఇది ఎగ్జాంపుల్. ఇందులో ఎంత వాస్తవం ఉందో, వరంగల్ ఘటనలో ఎంత వాస్తవం ఉందో, సాయిబాబా మీద మోపిన నేరాలు కూడా గంతే అని అర్థం చేసుకోండి. సాయిబాబాను అరెస్ట్ చేసిన పరంపర అయితే ఏదైతే ఉందో, ఆయన నడవలేని స్థితిలో ఆయన క్లాస్ రూమ్ లో, ఢిల్లీ యూనివర్సిటీ క్లాస్ రూమ్ లో పిల్లలతో సంభాషించుకుంటూ క్లాసులు తీసుకుంటున్న అదే టైంలో గడ్చిరోలి దగ్గర, మహారాష్ట్ర గడ్చిరోలి దగ్గర ఐరి అనే గ్రామంలో ఒక దొంగతనం జరిగిందంట. ఆ దొంగతనం సాయిబాబా చేసిందట. ప్రియమైన భారత ప్రజలారా, దయచేసి వినండి, జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోండి. ఏమేమో వింటుంటారు, ఏమేమో కంటుంటారు, జాగ్రత్తగా వినండి. అయితే ఆ హైరీజాలో దొంగతనం జరిగితే దాన్ని పరిశోధన చేస్తున్న పోలీసులు ఢిల్లీలో ఉన్న సాయిబాబా ఇంటికి వచ్చి, ఆయన యూనివర్సిటీ క్వార్టర్స్ లో ఉండగా ఆయన ఇంటికి వచ్చి శోధాలు చేసి, ఏంది నాకు ఆయనకు దొరికింది, పోలీసులకు దొరికింది ఏంటి, మొత్తం ఆ ల్యాప్టాప్ ను తీసుకొని దాంట్లో ఉన్న హార్డ్ డిస్క్ మెటీరియల్ ఏదైతే వాళ్ళు పట్టుకొచ్చారో వెంకటకృష్ణ, తెలంగాణలో కూడా దాదాపుగా 30 మంది ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా పోలీసులు తీసుకొచ్చి దొంగతనంగా ఇంట్లో పెట్టి ఫోటోలు తీయించి, ఇవి వీళ్ళు ఇంట్లో పెట్టినాము, వీళ్ళు ఇంట్లో దొరికినాయని ఎట్లయితే ఒక ఎవిడెన్స్ కింద చూపించారో, అట్లే సాయిబాబా ఇంట్లో కూడా ఆ వస్తువులను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అన్ని పెట్టి అవి దొరికినవని తీసి ఒక ఒక ఎవిడెన్స్ ను ఈ పలానాయన ముందల దొరికినవని చూపించడం కోసం కటింగ్ చేసే బార్బర్ ను తీసుకొచ్చి
బార్ బార్ బయటనే ఉంటాడు వాళ్ళన్ని మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఈయన కళ్ళ ముందల మేము ఇవన్నీ దొరికినాయి సీజ్ చేశామని చెప్పారు అదృష్టం కొద్దీ పాపం ఆ కటింగ్ చేస్తాయన అయ్యో నాకు అవన్నీ ఏంటో తెలియదు సార్ నన్ను బయట నిలబెట్టిండ్రు అవేంటో తెలియదు నీకు పెన్ డ్రైవ్ తెలుసా తెలియదు సార్ పెన్ డ్రైవ్ తెలుసా ఆ హార్డ్ డిస్క్ తెలుసా ఈ గ్యాడ్జెట్స్ అని నీకు తెలుసా అంటే నాకు చదువు రాదు అవన్నీ తెలియదు అన్న తర్వాత కూడా న్యాయ వ్యవస్థ ఎంత వికృతంగా తయారైంది అంటే ఈ ఎవిడెన్స్ అనేది ఏది ఎక్కడా లేకున్నా కూడా ఆయనకు శిక్ష వేశారంటే నేను చెప్తున్నాను ఒక్కటే ఇట్ ఈజ్ ఓన్లీ ఆయన మీద కక్ష కట్టింది ప్రభుత్వము ఇట్స్ నాట్ ది క్రైమ్ ఇట్స్ నాట్ ది జస్టిస్ ఇట్స్ నాట్ ది జుడిషియరీ ఏం క్రైమ్ చేశాడు ఏం నేరం చేశాడు ఎట్లా ట్రయల్ జరుగుతుంది ఎంత ఫేర్ గా ట్రయల్ జరుగుతుంది ఎట్లా రుజువు చేయబడుతుంది ఈ నేరము అనే దానికి స్వస్తి చెప్పి భారత న్యాయ వ్యవస్థ ఎట్లా తయారైంది అంటే ఆయనకు మరణ శిక్ష వేసే స్థితికి పోయిండ్రు అయితే ఇంతకు 887 పేజీల ఆ జడ్జిమెంట్ ఆర్డర్ తయారు చేసిన వ్యక్తికి ఇంగ్లీష్ వచ్చా అని ఒకటి అడుగుతా ఉన్నాం ఆయన అంత పకడ్ బంద్ ఎవరు నీకు జడ్జిమెంట్ రాసిచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చింది ఎక్కడికి వెళ్ళి మీరు ఏ ఎవిడెన్స్ ప్రాతిపాదికన ఆ జడ్జిమెంట్ అనేది ఆ కాపీ అనేది తయారు చేసి ఆయనను అక్కడ ఆ జైల్లో మగ్గేటట్టుగా చేశారు ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి కక్ష అని ఎందుకు అంటున్నామంటే తల్లి చనిపోయినప్పుడు కూడా పేరోల్ మీద విడుదల చేయలేదు ఆయనను తల్లి చనిపోయినప్పుడు మానవత మేము అడుగుతున్నది ఏంటంటే ఒక హక్కుల సంఘపు నాయకునిగా మేము అడుగుతున్నది ఏంటంటే ఒక మానవత దృక్పథాన్ని ప్రదర్శించండి ఈ ఆయన నేరం చేసిండు కాదు కానీ కనీసంగా ఆ 90% నడవలేని స్థితిలో ఉన్నాడు కనుక ఒక మానవత దృక్పథాన్ని ప్రదర్శించండి ఎంతో మంది విషయంలో ప్రదర్శించిన మానవత కోణాన్నే మీరు ప్రజ్ఞ ప్రదర్శించారు అసీమ విషయంలో మాయా విషయంలో ఎంతో మంది వీళ్ళు పార్టీకి పలానా పార్టీకి చెందిన వారని ప్రదర్శించడం కాదు ఇతర ప్రత్యామ్నాయ భావాలు పార్టీలు కూడా కాదు ప్రత్యామ్నాయ భావాలు ప్రత్యామ్నాయ ఉద్యమాలలో ఉన్న వ్యక్తి ఎడలు కూడా ప్రదర్శించి ఇక్కడ లోకల్ పోలీసులు ఏం స్టేట్ ఏం రిపోర్ట్ ఇస్తారు తెలుసా తల్లి బాగానే ఉంది తల్లిని చూసుకోవడానికి కొడుకున్నాడు సాయిబాబాతో పని లేదు అని ఇస్తారు ఇక్కడ మనకు ఈ కుషాయిగూడ పోలీసులు ఇక్కడ ఉన్న ఈ పోలీసులు వాళ్ళకి అక్కడ నుంచి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటే అట్లా రాసిస్తే తల్లి చనిపోయినప్పుడు పేరోల్ ఇవ్వలేదు ఆ తర్వాత మనం తల్లి చనిపోయినప్పుడు కాకుండా జైల్లో పెడుతున్నప్పుడు జైల్లో పెట్టి ఏ రకమైన హింస చేస్తున్నారో మనం గమనిస్తే ఆ జైలు హింసను కనుక చూస్తే మందులు తీసుకోరు అందజేయరు న్యూస్ పేపర్ అందజేయరు బుక్స్ అందజేయరు కనీసం చూడటానికి లేదు పలకరించటానికి లేదు ఇప్పటి వరకు 6 నెలలుగా ములాఖతును నిరాకరించారు అడ్వకేట్కు ములాఖత్ ఇవ్వరు ఆ కుటుంబీకులకు ములాఖత్ ఇవ్వరు ప్రజా సంఘాల వాళ్ళకి వెళ్తే ములాఖత్ అనే ముచ్చటే లేకుండా చేసిండ్రు అసలు ఇది ప్రజాస్వామిక వ్యవస్థనా మనం ఒక స్వతంత్ర భారత దేశంలో ఉన్నామా నేను అనుకుంటా మనకు తెలియదు కానీ ఆ ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడన్నా ఇంత కఠోరంగా ఇంత కఠినంగా ఒక జైల్లో ఉన్న ప్రిజనర్ మీద ఇట్లా ఎవరు ప్రదర్శించలే ఒక ప్రిజనర్ కు అన్ని ప్రాథమిక హక్కులు అన్ని వర్తిస్తాయి ఏ హక్కు కూడా కాదనకుండా చేసి ఇవాళ ఆయనను అండా సెల్లో వేసి ఎంత హింసకు గురి చేస్తున్నారంటే అది కేవలం షీర్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఓన్లీ ఈ ఐడియాలజికల్ డిఫరెన్స్ అంటే కూడా నేను చెప్తాను చూడండి ఆయనకు కేవలం ప్రజా సంఘాల్లో పని చేశాడు నేను ప్రాక్టికల్ గా ఆయన హైదరాబాద్ లో మీరు కూడా చూసే ఉంటారు జర్నలిస్ట్ గా ఆయన సీఫల్లో ఉన్నప్పుడు సీఫల్లో చదువుకున్నాడు మన ఇప్పటి ఇఫ్లులో చదువుకున్నాడు ఆ ఇఫ్లులో కొంతకాలం పనిచేశాడు అప్పటి నుంచి ఆయన మనకు తెలుసు ఆయన చేసిందల్లా అదేంటి అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదికకు ఈ ఉమ్మడి రాష్ట్రాల కార్యదర్శిగా పనిచేశాడు చాలా కాలంగా పనిచేశాడు ప్రస్తుతము ఆర్డిఎఫ్ లో పనిచేస్తా ఉన్నాడు ఎప్పుడు కూడా అంటే రాష్ట్రం పాలకులు ఏం కోరుకుంటున్నారంటే కేవలం వృత్తికి మాత్రమే ఇప్పుడు నేను ప్రొఫెసర్ను నాకు కూడా ఈ ప్రజలు కష్టం చేసి చెమట వచ్చి వాళ్ళ రక్తాన్ని చెమటగా చేసి డబ్బు రూపంలో మాకు జీతం ఇస్తున్నప్పుడు ఎంతో కొంత అంబేద్కర్ ఏం చెప్పాడు పే బ్యాక్ టు ది సొసైటీ అన్నాడు ఆ పే బ్యాక్ టు ది సొసైటీ అనే
దాంట్లో భాగంగా ఒక బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత బాధ్యత పడి ఉన్నాం, రుణపడి ఉన్నాం, చిన్న ఉడతలాగా ఉడత భక్తిలాగా ఆ రుణాన్ని తీర్చుకుందాం అని ఈ దేశంలో నాలుక లేని వాళ్లకు నాలుగు ఇస్తున్నాం, గొంతు లేని మీరు మొదట్లో బాగా లీడ్ తీసుకున్నారు, గొంతు లేని వాళ్లకు గొంతును అవుతున్నాం, హక్కులు కోల్పోయిన వాళ్లకు హక్కులు అవుతున్నాం. 24 గంటల్లో ఒక సాధారణ వ్యక్తిని అరెస్ట్ చేసి సెల్లో వేసినప్పుడు 24 గంటల్లో న్యాయస్థానం ముందు నిలబెట్టాలని చెప్తున్నాం. పోలీసులకు ఎన్కౌంటర్లు చేసే అధికారం ఏ ఒక్కరికి లేవు, ఆ ప్రాణం తీసే అధికారం ఎవరికి లేదు. అది న్యాయబద్ధంగానే ఫెయిర్ ట్రయల్ జరిగిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగం ప్రకారంగానే న్యాయ సూత్రాల ప్రకారంగానే తీయాలి. కానీ పోలీసులకు వాళ్లే మరణదండన వేయటానికి లేదు, విచ్చలవిడిగా ఎన్కౌంటర్లు చేయటానికి లేదు. ఇవన్నీ మేము ఇవన్నీ పోలీసుల జులుమంతా పేదవాళ్ల మీదనే. ఆ పేదవాళ్లకు రక్షణగా వాళ్ళ పౌర ప్రజాస్వామిక హక్కులకు పని చేస్తా ఉంటే అసలు మీరు ప్రజల పక్షాన పనిచేయకూడదు, హక్కులు అడగొద్దు అంటారు, ఇదేమన్యాయము అని భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అమలు పరచమని కదా ఇవాళ సాయిబాబు అడిగింది. ఆయన హక్కులను ఇవాళ కాలరాస్తా ఉన్నారు. రైట్ ప్రొఫెసర్ లక్ష్మణ్, ఒక్క నిమిషం అండి. రఘునాథ్ గారు, అసలు ఇంత పెద్ద దేశం, ఇన్ని వ్యవస్థలు, ఇన్ని సంఘాలు, ఇంతమంది మేధావులు, ఇంతమంది లాయర్లు, ఇంతమంది న్యాయమూర్తులు, ఒకటి కాదు రెండు కాదు, ఎటు చూసినా ప్రజల కోసమే నిర్మించబడిన ఈ వ్యవస్థలన్నీ ఒక వ్యక్తిని కాపాడలేకపోతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఆయన కాపాడుకోవడం ఎలా? ఇప్పుడు ఆయన ఏమి బయటకు వచ్చి ర్యాలీలు తీసి లేకపోతే యుద్ధం ప్రకటించి యుద్ధం చేసే పరిస్థితిలో లేడు ఆయన. కేవలం ఒక మేధస్సున్న ఒక మనిషి అలాంటి వ్యక్తిని కాపాడుకునేది ఎలా? ఆయన ఏమి అక్కడ యుద్ధం చేయట్ల కొన ఊపిరితో కూడా కొట్లాడుతున్నాడు హక్కుల కోసం? రఘునాథ్ గారు, ఐఎమ్ ఆస్కింగ్ రఘునాథ్ గారు. యా, అయితే ఒకటి మీరు అన్నది నిజమే. ఇప్పుడు వాట్ ఈస్ టు బి డన్ అనేది చాలా వెరీ సీరియస్ ఛాలెంజ్, నాట్ ఓన్లీ బిఫోర్ ది రైట్స్ ఆర్గనైజేషన్స్ కాకుండా మొత్తంగా కూడా ప్రజల ముందు ఉన్నటువంటి ఒక పెద్ద సీరియస్ ఛాలెంజ్ ఇది. అయితే ఒకటి, మనము నేపథ్య జడ్జ్మెంట్స్ లలో వెళ్ళి జడ్జ్మెంట్స్ లో ఉన్నటువంటి లోపాల గురించి ఇప్పుడు డిస్కస్ చేసేది కాదు, కానీ తనను ఎట్లా మనం ఇప్పుడు ఈరోజు నిజంగా కూడా హంగర్ స్ట్రైక్ మీద ఉండేటటువంటి వ్యక్తి రేపొద్దున ఇంకా తన యొక్క ఆరోగ్యము డిటరేట్ అయ్యే పరిస్థితి ఉంది. దట్ ఈస్ ద రీజన్ వాట్ వీ డిమాండ్ ఇస్ దట్ ఇమీడియట్ ది ఈ మహారాష్ట్ర ప్రభుత్వం కానీ తను ఇక్కడ ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అటు కేంద్రం కానీ ఇమీడియట్ గా ఈ ఇష్యూ మీద స్పందించి తనకి మనం వాట్ వీఆర్ డిమాండింగ్ ఇస్ లెట్ దేర్ బి సస్పెన్షన్ ఆఫ్ హిస్ సెంటెన్స్. చూడండి, ఎప్పుడైనా కానీ ఒక ఫస్ట్ అపీల్ అనేటటువంటిది ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు 90% ఈరోజు పై కోర్టులో పోయిన తర్వాత కొట్టివేయబడుతున్నాయి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక 1 ఇయర్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకు పెరోల్ ఇచ్చేటటువంటి ఒక రైట్ ఉంది. అవును, హీ కెన్ గివెన్ ఎ పెరోల్. ఎంతో సాధారణ ఖైదీలకు, కార్పొరేట్ కేసెస్లలో ఉండి జైళ్లలో ఉన్నటువంటి వైట్ కాలర్ క్రిమినల్స్ కి, వేల కోట్లు స్కామ్ ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి నెల రెండు నెలలలో, ఇప్పుడు చిదంబరం చూస్తున్నాము, అన్ని వేల వందల కోట్లలో ఉన్నటువంటి వాళ్ళకు 15 రోజులలో నెల రోజులలో సుప్రీం కోర్టులు హైకోర్టులు బెయిల్ ఇస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో సాయిబాబా చేసినటువంటి నేరం ఏంటి? ఒక ఐడియాలజీ ఉండడమే నేరమా? అందుకే దీనికి ఒక కాంటెక్స్ట్ ఉంది, నేను చెప్పదలుచుకుంది వెంకటరమణ. ఏంటంటే 2014 వాజ్ ఎ వెరీ క్రూషియల్ టైం. దట్ వాజ్ ఎ టైం వేర్ ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేటటువంటిది ఒక పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి సెంట్రల్ ఇండియాలో మీకు తెలిసిందే. అంటే ఆదివాసీలను చాలా దుర్మార్గంగా, ఆదివాసీ మహిళలను అత్యాచారాలు చేయడము, చంపడము, అనేక హక్కుల సంఘాలు. ఈ సాయిబాబా ఇస్ వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంటల్ ఇన్ క్యాంపెయినింగ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఎంటైర్ కంట్రీ. దట్ ఆపరేషన్ గ్రీన్ హంట్ లాంటిది ఒక ఇంత దుర్మార్గంగా చేస్తుందని, దిస్ ఇస్ ద స్టేట్ రిప్రెషన్ అక్కడి నుంచి మొదలైంది. ఎక్కడో ఒక దగ్గర ఈ హక్కుల సంఘాలు కానీ, ఈ ప్రజా సంఘాలు కానీ, ఈ జరుగుతున్నటువంటి ఈ వయలేషన్స్, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వీళ్లకు అక్కడ జరుగుతున్నటువంటి హ్యూమన్ రైట్స్ వయలేషన్ బయట ప్రపంచానికి అర్థం కావద్దు అనేటటువంటి ఒక పెద్ద కుట్రతోటి ఆ రోజు సాయిబాబా గారిని అరెస్ట్ చేసి ఒక ఫ్రేమ్డ్ కేసు. నిజంగా కూడా క్రిమినల్ లాలో అనేక క్రిమినల్ లా కేసెస్ చేస్తుంటాం కదా, ఒక అఫెన్స్ లేని దాంట్లో అఫెన్స్ లేనటువంటిది ఒక క్రిమినల్ కేసే ఉండదు.
ఏదన్నా ఇప్పుడు సపోజ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఒక మర్డర్ అని ఉండాలి, ఒక అటెంప్ట్ మర్డర్ అని ఉండాలి, ఎలాంటి అఫెన్స్ లేనటువంటి కేసులో ఒక స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చి మావోయిస్ట్ ఐడియాలజీ ఉందనడము, మావోయిస్ట్ ఐడియాలజీ ఉండడము, రెండోది వేజింగ్ ఏ వార్ అగెన్స్ట్ ది నేషన్. అసలు వేజింగ్ ఏ వార్ ఎక్కడుంది? దానికి ఒక సంఘటన, ఒక వెరీ మాకర్, ఇంత దుర్మార్గంగా ఈరోజు బహుశా మీరు మీకు తెలిసిందే భగత్ సింగ్ ని ట్రయల్ పెట్టే బిఫోరే దే హావ్ డిసైడెడ్ దట్ దే వాంట్ టు హ్యాంగ్ హిమ్ అండ్ దే హావ్ డిసైడెడ్ హూ షుడ్ బి ద జడ్జ్. అతను పాప ఆ రోజు నేను ఉండి ఈ మెటీరియల్ తోటి నేను ఆయన మరణశిక్ష వేయలేనంటే అతన్ని ఇమీడియట్ గా తీసేసి మళ్ళీ ఇంకొకతన్ని పెట్టారు. ఈ రోజు ఆ 800 pages ప్లస్ జడ్జిమెంట్ చదివితే ఆ జడ్జిమెంట్ లో ఉండేటటువంటి మెటీరియల్ చూస్తే చాలా ఈ స్టాండర్డ్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంత దారుణంగా తయారైపోయిందని మనకు అర్థమవుతుంది. రైట్ రఘునాథ్ గారు, ఒక్క నిమిషం రవిచంద్ర గారు, ద పాయింట్ ఈస్ చాలా మంది చాలా లేఖలు రాశారు. ఒక మూమెంట్ అంటే ఎలక్ట్రానిక్ మూమెంట్ రకరకాల ఫోరమ్స్లో సంతకాల సేకరణ అలాంటివి చేశారు. సో ఇప్పుడు ఆయన రఘునాథ్ గారు అన్నట్టుగా వాట్ ఈస్ టు బి డన్ అనేది ఇప్పుడున్న కీలకమైన అంశం. ఎందుకంటే ఆయన చివరి దశలో కూడా పోరాడుతున్న ఆ మనిషికి ఆ స్ఫూర్తిని రగిలిస్తూనో స్ఫూర్తిని కాపాడుతూనో ఆయనను బయటికి తీసుకురావాల్సిన ఇది ఉంది. వ్యవస్థ మీద, వ్యక్తుల మీద, సంఘాల మీద, మేధావుల మీద, బుద్ధిజీవుల మీద, అందరి మీద. సో ఈ పరిస్థితిలో వాట్ ఈస్ టు బి డన్? చెప్పండి రవిచంద్ర గారు, చెప్పండి. హలో, అంటే ఇప్పుడు గడ్చిరోలి కోర్టు న్యాయమూర్తి తన జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు స్పష్టంగా ఒకటి చెప్పాడు. ఆ రోజు తీర్పు ఇచ్చేటప్పుడు పొద్దున వీళ్ళని గిల్టీగా ప్రకటించినప్పుడు సాయిబాబా కౌన్సిల్ ఆయన అడిగాడు, ఇంకేమైనా చెప్పేది ఉందా అంటే, నేను వికలాంగుడు, శిక్ష వేసే విషయంలో మీరు ఆలోచించండి అని న్యాయమూర్తికి అప్పీల్ చేస్తే ఆ న్యాయమూర్తి అప్పీల్ను కొట్టివేస్తే ఏమన్నాడంటే, ఈయన శారీరకంగా వికలాంగుడే కానీ ఈయన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ప్రభుత్వం కానీ కోర్టులు కానీ వ్యవస్థ కానీ స్పష్టంగా ఏం చెప్పవలసి ఉందంటే, ఆయన మెదడును చురుగ్గా పనిచేయకుండా ప్రజలకు తన ఆలోచన అందకుండా చైతన్యం చేయకుండా చేయడమే వాళ్ళ యొక్క విధి. ఆయన ఒక వాయిస్ లేని వాళ్ళకు, వాయిస్లెస్ పీపుల్కి ఒక వాయిస్ గొంతుగా ఉండడం, ఇట్లా ఉండే పరిస్థితుల్లో ఈ దేశంలో ఉండే మేధావులకు ఆలోచనాపరులకు ఒక గుణపాఠంగా ఉండడానికే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకొని అతని జైల్లో ఇన్ని చిత్రహింసల పాలు చేయడం, హక్కులను మొత్తంగా నిరాకరించడం అనేది చేస్తూ ఉంది. ఇప్పుడు వాట్ ఈస్ టు బి డన్ అని మీరు అన్నట్లు, ఈ దేశంలో మొత్తంగా వ్యవస్థలో చరిత్రలో చూస్తే మనం ఇప్పుడున్న వ్యవస్థలో గతంలో వినాయక్ సింగ్ సంబంధించి కానీ జీతన్ మరణానికి సంబంధించి కానీ చాలా మద్దతును కూడగట్టి అనేక ఉద్యమాలు చేశారు. ఈరోజు మొన్న భీమా కోరగాం విషయంలో కానీ, ఢిల్లీ రైట్స్ కానీ, లేక జేఎన్యూ విషయంలో కానీ, ఈ దేశంలో ఉండే అన్ని వ్యవస్థలు మీ పత్రికా వ్యవస్థతో సహా మొత్తంగా ఒక బలమైన అభిప్రాయాన్ని కూడగట్టి పోరాటం చేయడం, ఇక లీగల్గా సంబంధించి కోర్టు గడిచిరోలు కోర్టు మాత్రమే, జిల్లా స్థాయి కోర్టు మాత్రమే శిక్ష విధించింది కానీ ఇంకా హైకోర్టులో మెరిట్స్ కు సంబంధించి ఇంతవరకు చర్చ జరగలేదు. ఇంకా సుప్రీంకోర్టు ఉంది న్యాయ వ్యవస్థలో, ఈరోజు మొత్తంగా కేసు ఇంతవరకు కూడా తేలలేదు. ఒక జిల్లా కోర్టులో మాత్రమే శిక్ష పడింది. ఆ జిల్లా కోర్టులో పడిన శిక్షకు బెయిల్ ఇవ్వమంటే ఈరోజు ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఎట్లా ఉపయోగించుకుంటున్నది, చాలా అంటే నగ్నంగా ఏమాత్రం మరి సిగ్గుపడకుండా ఈరోజు ఒక చిన్న బెయిల్ అప్లికేషన్ పెట్టుకుంటే, కోవిడ్ పీరియడ్ లో పెట్టుకుంటే వాళ్ళ తమ్ముడు రామ్దేవ్ నివాసం ఉండే ప్రాంతంలో అది కంటైన్మెంట్ జోన్ అని ఇక్కడ పోలీస్ అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చారు. తీరా చూస్తే అది కంటైన్మెంట్ జోన్ కాదు. అంటే బెయిలు, చిన్న బెయిల్ ఇవ్వడానికి వ్యవస్థ ఇంత పకడ్బందీగా నిరాకరించడం అనేది ఎవరి విషయంలో సాధ్యపడదు. కాబట్టి ఈరోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు లేక రాజ్యాంగాన్ని మొత్తం మూలసూత్రాల పైన నమ్మకం ఉండేవాళ్ళు, విశ్వాసం ఉండేవాళ్ళు ఒక వేదిక పైకి వచ్చి ఈరోజు ప్రభుత్వం పైన పోరాటం చేయాలి తప్ప, ఈరోజు అంటే మొత్తంగా ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని పోగొట్టడం తప్ప దీంట్లో మార్గం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితి. ఒక నిమిషం రవిచంద్ర గారు, మీది ఆడియో ఫ్రీజ్ అయింది. రైట్, ఫైనల్ గా రామ్దేవ్ గారు, ఏంటి అంటే ఈ వాట్ ఈస్ టు బి డన్ అనే దాంతో కానీ లేకపోతే ఏం చెప్పాలని అనుకుంటున్నారు మీరు వ్యవస్థకి, మీ ఫ్యామిలీ తరఫున కానీ, యాజ్ ఎ ప్రొఫెసర్ కూడా?
బ్రీఫ్గా. మేము జైలు కోర్టు జైలుకి మా సాయిబాబా మా అన్న సాయిబాబాకి జీవిత ఖైదీ విధించింది, కానీ అది మరణశిక్షతో సమానం అనుకుంటున్నాం మేము ఆయన ఉన్న పరిస్థితి ప్రకారం. అంతే కదా. అయితే మా అని ఈ మధ్యకాలంలో కోర్టుల మీద వస్తున్న విమర్శలు కానీ వాటి తీర్పుల మీద వస్తున్న విమర్శలు కానీ ఏమైనప్పటికీ కుటుంబ సభ్యులుగా మాకు న్యాయవ్యవస్థ మీద ఇంకా గౌరవం ఉంది. న్యాయ పోరాటం కుటుంబ సభ్యులుగా మేము ప్రజా సంఘాలుగా వాళ్ళ నుంచి మద్దతును లాయర్ నుంచి మద్దతు తీసుకుని కొనసాగించాలనుకుంటున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, నేను 4-5 సార్లు బెయిల్ అప్లికేషన్ని వేసిన. ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ మా ఇల్లు కోవిడ్ జోన్లో ఉన్నదని ఎవరు రిజెక్ట్ చేశారు. మా మదర్ పోయినప్పుడు పెరోల్ వేసిన, పెరోల్ అప్లికేషన్ వెంటనే ఇవ్వాలని ఇచ్చిన. వేస్తే ఎంక్వైరీకి వచ్చిన లోకల్ పోలీసులు కుటుంబ సభ్యులకు సాయిబాబా ఇంటికి రావడం ఇష్టం లేదని రిపోర్ట్ రాసి పంపించారు మాకు తెలియకుండా. దీని మీద కూడా నేను డీజీపీకి సరికి లెటర్ రాసిన తెలంగాణ డీజీపీకి, మాకు తెలియకుండా మమ్మల్ని అడగకుండా మీరు ఆయన తెలియకుండా లెటర్ లెటర్ ఇప్పుడు మళ్ళీ నేను 2 పెరోల్ కూడా వేసిన. రైట్. వేసి ఇప్పటికీ 2 నెలలు దాటేసింది. యాక్చువల్గా 38 రోజుల్లో వాళ్ళు రిప్లై ఇవ్వాలి, ఇస్తారా లేదనేది. ఇవ్వలేదు. మళ్ళీ మొన్న పోలీస్ ఎంక్వైరీకి వచ్చారు. నేను మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్కి పోయి కలిసి కూడా వచ్చిన, మీరు ఇట్లా రాయకండి, మేము మాకు ఆయన మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాం, మా మదర్ చనిపోయింది కాబట్టి మా బాధ పంచుకోవడానికి మా ఉండాలనుకుంటున్నాం మేము, కాబట్టి మా పోరాటం బెయిల్ పెరోళ్ళు ఏది సాధ్యమైతే న్యాయకు సంబంధించిన అన్నీ చేస్తాము. అట్లానే ప్రజా సంఘాల మద్దతుతో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఆయన విడుదలకి మేము కోరుకుంటున్నాం. జరుగుతుందని ఆశిద్దాం. ఎందుకంటే దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థ ధర్మం బతికే ఉంది కాబట్టి ఆ యాంగిల్లో జరుగుతుందని ఆశిద్దాం. రామ్దేవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రవిచంద్ర గారు, రఘునాథ్ గారు అండ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా త్వరలోనే విడుదలవ్వాలని కోరుకుందాం. అంతకుమించి ప్రస్తుతానికి చేయగలిగిందేం లేదు. ఇది ఇవాల్టి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.